ఫోర్త్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ పేపర్ 4 ఆల్జీబ్రాలో వలయ సమరూపత లెక్చర్ 1 బై డాక్టర్ పీర్ హామ్లు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎంబీఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. యూనిట్ 4 వలయ సమరూపత మరియు బహుపది వలయాలు. వలయ సమరూపత ముందు మనం తెలుసుకోవచ్చు అంటే సమూహాల యొక్క సమరూపత. సమూహాల సమరూపత అంటే ఏంటిది? జీకామ జీబార్ అని సమూహం తీసుకున్నాము, పైన మ్యాప్ ఒక సంబంధం జీ టు జీ బార్ కానీ ఎట్లా ఉండాలి? అక్కడ జీకామ స్టార్ అనే సమూహం అనుకుంటాను, మరియు జీబార్ అనేది కామ సర్కిల్ అనేది సమూహం అనుకుంటున్నాను. పై ఆఫ్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ సర్కిల్ పై ఆఫ్ బి అయితే ఇప్పుడు పై జీ టు జీ బార్ ఏమన్నామంటే వలయ సమూహాల సమరూపత అని అన్నాం. ఇక్కడ ఏమంటున్నాను నేను, సేమ్ అదే దాన్ని ఇక్కడ చెప్తాం. అక్కడ ఏం చేయమంటే ఒక మ్యాప్ అనేది రెండు గ్రూపులు తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే నేను ఆర్ కామా ఎస్లు రెండు వలయాలు అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్ కామా ఎస్లు వలయాలు అనేది ఆర్ కామా ప్లస్ కామా డాట్ మరియు ఎస్ కామా ప్లస్ కామా డాట్ అనేవి రెండు వలయాలు. ఇక్కడ ఆర్ అంటే రియల్ నెంబర్ కాదు, ఆర్ అంటే రింగ్. ఇక్కడ ఆర్ కామా ప్లస్ కామా డాట్ మరియు ఎస్ కామా ప్లస్ కామా డాట్ రెండు వలయాలు అనుకున్నాను. పై ఆర్ టు ఎస్ అనే ప్రమేయం కనుక ఈ రెండు న్యాయాలు, ఒకటి పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కామా బి నాట్ ఆర్, పై ఆఫ్ ఏబి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కామా బి నాట్ ఆర్ అని రెండు ధర్మాలు కనుక పాటిస్తే అప్పుడు పై ఆర్ నుండి ఎస్ నకు వలయ సమరూపత అని అంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇక్కడ ఆర్ అనేది ఆర్ కామా ప్లస్ కాబట్టి ఒక వలయం అనుకుంటున్నాను, మరి ఎస్ అనేది కూడా ఒక వలయం అనుకుంటున్నాను. ఆర్లో రెండు మూలకాలు తీసుకున్నాను ఏ కామా బిలు. ఆర్ అనేది సమూహం కాబట్టి వలయం కాబట్టి అది రెండు కూడా ఏమవుతుందంటే సమృద్ధ న్యాయాన్ని పాటిస్తుంది, ప్లస్ దృష్టి సమృద్ధ న్యాయాన్ని పాటిస్తుంది. అదేవిధంగా డాట్ దృష్ట్యా కూడా సమృద్ధ న్యాయాన్ని పాటిస్తుంది. సమృద్ధ న్యాయం అంటే ఇది ఏ కామా బి బిలాస్ట్ ఎస్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాస్ట్ ఎస్. ఇక్కడ ఏ కామా బి బిలాస్ట్ ఆర్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి ఆల్సో బిలాస్ టు ఆర్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లాయిస్ ఏబి ఆల్సో బిలాంగింగ్ టు ఆర్. అంటే ఏంటిది, ఏ కామా బి బిలు ఆర్లో ఉంటే ఏ ప్లస్ బి మరి ఏ డాట్ బి కూడా ఏమిటంటే ఆర్లో ఉంటాయి. అదేవిధంగా ఎస్లో తీసుకున్నాం అనుకోండి, ఎస్లో ఉన్న మూలకాలు ఎట్లా ఉంటాయంటే పై ఆఫ్ ఏలో ఉంటాయి, పై ఆఫ్ ఏ కామ పై ఆఫ్ బిలో ఉంటాయి. పై ఆఫ్ ఏ కామ పై ఆఫ్ బిలు ఎస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు పై ఆఫ్ ఏ ప్లస్ బి పై ఆఫ్ ఏ డాట్ బి కూడా ఏమంటాయంటే పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి కూడా ఏమంటాయంటే ఎస్లోనే ఉంటాయి. ఎందుకంటే ఎస్ కూడా ఏంటిదంటే ఒక వలయం. ఏ అనేది పై ఆఫ్ ఏకి మ్యాప్ ఉంటుంది, బి అనేది పై ఆఫ్ బి ఉంటుంది, ఏ ప్లస్ బి అనేది పై ఆఫ్ ఏ ప్లస్ బి అనేది పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి, మరి పై ఆఫ్ ఏ డాట్ బి అనేది పై ఆఫ్ ఏ ఇంటూ పై ఆఫ్ బి అనే సంబంధం కనుక ఉంటే అప్పుడు పై ఏ మ్యాప్ సమూహ మ్యాప్ను ఆర్ నుండి చేసుకేమంటామంటే వలయ సమరూపత అని అంటారు. ఉదాహరణకు పై జెడ్ టు ఆర్ అనేది ఒక సంబంధాన్ని పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ గా నిరూపిస్తున్నాను అంటే ఈ సంబంధం అనేది వలయ సమరూపత అవుతుందని నేను సరిచూస్తాను. అంటే వలయ సమరూపత కావాలంటే రెండు న్యాయాలు పాటించాలి కాబట్టి ఏ కామా బి లాంటి జెడ్ తీసుకున్నాను, పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి. ఏ అంటే ఏంటిది, పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాదా, పై ఆఫ్ ఏ ప్లస్ అంటే ఏంటిది ఏ ప్లస్ బి. అంటే ఏ పై ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ కాబట్టి ఏ అంటే ఏం రాసుకోవచ్చు, పై ఆఫ్ బి రాయ పై ఆఫ్ బి రాసుకోవచ్చు, బి అంటే ఏం రాసుకోవచ్చు పై ఆఫ్ బి రాయచ్చు. అంటే ఒకటో న్యాయం పాటించింది. రెండోది పై ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏబి అంటే ఏంటిది ఏ అంటే పై ఆఫ్ ఏ బి అంటే పై ఆఫ్ బి, అంటే ఏంటి పై ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి అయింది, పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి అయింది. కాబట్టి పై జెడ్ టు ఆర్నకు ఏమంటామంటే సమరూపత అని అన్న ఒక వలయ సమరూపత ఉంటుంది. మరొక ఉదాహరణ, ఎస్ అనేది ఏబి మైనస్ బిఏ సచ్ దాట్ ఏ కామా బి లాంగ్స్ టు ఆర్ అనుకుంటున్నాను. ఇది ఒక వలయము. ఈ వలయం ఏ దృష్టి అంటే మాత్రికల సంకలనము మరియు మాత్రికల గుణదృష్ట ఒక వలయం అవుతుంది. నేను పై సి టు ఎస్ అనే ప్రమేయాన్ని పై ఆఫ్ ఏ ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఏ ఐగా నిర్వచిస్తున్నాను. అయితే పై అనేది వలయ సమరూపతం అని చూపండి. ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ సమితిని తీసుకున్నాను, ఇది ఒక వలయము. పై సి టు ఎస్ సి అనేది ఏంటి, సంకీర్ణ సంఖ్యల వలయం, సంకీర్ణ సంఖ్యల వలయం. అప్పుడు పై సి టు ఎస్ అనే ప్రమేయము గా నిరూచితం అయింది. ఇది దత్తాంశ ప్రకారం ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, పై అనేది సమరూపత అవుతుందా వలయ సమరూపత అవుతుందో కాదు చెక్ చేయాలి. ఎస్సీలో ఉన్న మూలకాలు ఎట్లా ఉంటాయి, సిలో అన్ని మూలకాలు ఏ ప్లస్ బిఐ రూపంలో ఉంటాయి. కాబట్టి రెండు మూలకాలు ఏమనుకుంటున్నాను, ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఏ టూ ప్లస్ బి టూ ఐ రెండు మూలకాలు నేను సిలో తీసుకున్నాను. అప్పుడు పై ఆఫ్
ఏ ప్లస్ ఏ వన్ ప్లే వన్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ప్లస్ ఏ టూ ప్లస్ బి టూ ఐ తీసుకున్నాను. సంకీర్ణ సంకలనం దృష్ట్యా ఏం రాసుకోవచ్చు దీన్ని? ఏ వన్ ప్లస్ ఏ టూ అంటే వాస్తవాలను మరియు కలుపుదావాలను కలుపుతున్నాను. పై ఆఫ్ ఏ ప్లస్ బిఐ కూడా ఏ రాసుకోవచ్చు? ఏబి మైనస్ బిఏ కావచ్చు. ఏ అంటే ఏ రాసుకోవాలి ఈ డయాగ్రమ్లో. ఇక్కడ ఏ స్థానంలో ఏమొచ్చింది మనకి? ఇక్కడ ఏ వన్ ప్లస్ ఏ టూ వచ్చింది కాబట్టి దీని ఏం రాయాలి? ఏ వన్ ప్లస్ ఏ టూ బి వన్ ప్లస్ బి టూ మైనస్ బి వన్ ప్లస్ బి టూ ఏ వన్ ప్లస్ ఏ టూ రాసినాం. ఈ రెండింటిని కనుక మాత్రికల సంకలన దృష్టి ప్రకారంగా రెండు సపరేట్ రాస్తానికి ఏమవుతుందండి? ఈ మాత్రిక ప్లస్ ఈ మాత్రిక అవుతుంది. ఈ మాత్రిక అంటే పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ రాసుకోవచ్చు. ఈ మాత్రిక అంటే పై ఆఫ్ ఏ టూ ప్లస్ బి టూ ఐ రాసుకోవచ్చు. అంటే ఇది ఒకడో న్యాయాన్ని పాటించింది, రెండో న్యాయం పాటి తీసుకుంటున్నాను. అదేవిధంగా పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఏ టూ పెట్టి బి టూ ఐ రాసుకున్నాను, రెండు మల్టిప్లై గుణకారం చేస్తున్నాను. మల్టిప్లై చేసానికి ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇదే విధంగా ఆ సేమ్ ఏ ప్లస్ బి రూపంలో ఉన్నది కాబట్టి ఇది ఏ స్థానంలో ఈ వాల్యూ రాస్తున్నాను, బి స్థానంలో ఈ విలువ రాస్తున్నాను, బి స్థానంలో ఈ విలువ రాస్తున్నాను. అప్పుడు ఈ రెండు గుణకారం ఇస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి ఒకసారి కాలుస్తే ఏ వన్ ఏ టూ, ఏ వన్ ఏ టూ, బి మైనస్ బి వన్ మైనస్ బి వన్ బి టూ. అదేవిధంగా ఏ వన్ బి టూ, ఏ వన్ బి టూ, బి వన్ ఏ టూ, బి వన్ ఏ టూ, రైట్? సో అదే వస్తుంది కాబట్టి కాలుస్తే గుణకారం చేసుకోండి. ఈ రెండు గుణకారం చేస్తే నాకు ఏమవుతుంది అంటే పై వాల్యూ వస్తుంది. దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, దీన్ని ఆ విధంగా రాసుకోవచ్చు. ఇది అంటే ఏంటిది? ఈ విలువ అంటే ఏంటిది అంటే పై ఆఫ్ ఏ వన్ ప్లస్ ఈ వాల్యూ అంటే అంటే పై ఆఫ్ ఏ టూ ప్లస్ బి టూ రాసుకోవచ్చు. అప్పుడు పై అనేది రెండు ధర్మాలు పాటించింది కాబట్టి పై అనేది సమరూపత అవుతుంది. ఇంకో ఉదాహరణ రాసుకున్నాను. పై ఆర్ టు ఆర్ అనేది పై ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ గా నిర్వచిస్తాం అయితే ఇక్కడ ఏం చేసిన ఆర్ అనేది ఒక వలయమే, ఆర్ అనేది వలయ వాసంఖ్యల వలయం తీసుకున్నాను. ఆర్ నుంచి ఆర్కు ఎట్లా డిఫైన్ చేస్తున్న మ్యాప్ అనేది పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గా నిర్వచిస్తే ఇది వలయ సమరూపత కాదు అని చూపాలి. నేను డిఫైన్ చేసుకుంటున్నాను పై ఆర్ టూ అనేది ఒక ప్రమేయాన్ని పై ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ స్క్వేర్ గా నిర్వచిస్తున్నాను. పై ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ స్క్వేర్. మనం ఏం చేయాలి? రెండు న్యాయాలు సరిచూడాలి. పై ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకున్నాను, ఏ కామన్ బిలో స్టార్ అయితే ఏ ప్లస్ బిలో ఆర్ ఉంటుంది కాబట్టి పై ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకున్నాను. ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమవుతుంది? పై ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ స్క్వేర్ కదా. పై ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. అంటే ఇట్లా డైరెక్ట్ రాయడానికి రాదు ఆల్జీబ్రాలో. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాయాలి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఏబి ఇది ఆర్ అనేది వినిమయ సమూహం కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది కాబట్టి అప్పుడు ఇట్లా రాస్తున్నాను, డైరెక్ట్ రాస్తున్నాను. ఇది అట్లా ఉంచుదాం. పై ఆఫ్ ఏ అంటే ఏంటిది? ఏ స్క్వేర్. పై ఆఫ్ బి అంటే ఏంటిది? బి స్క్వేర్. పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏంటిది? పై ఆఫ్ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ బి స్క్వేర్ వచ్చింది. పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమొచ్చింది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి వచ్చింది. అంటే ఈ రెండు సమానమైన కాదు. అంటే దేర్ ఫోర్ పై ఆఫ్ ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి. ఈ రెండు సమానం కాలేవు కాబట్టి పై అనేది వలయ సమరూపత కాదు. ఇంకో ప్రాబ్లం రాస్తున్నాను. ఆర్ అనేది వలయం, ఆర్ అనే వలయం యొక్క లాక్షణికత రెండు మరియు ఆర్ నుండి ఆర్కు ప్రమేయం ఏ టూ ఏ స్క్వేర్ గా నిర్వచితం అయితే, ఏ ఇలా టూ లేదు, ఏ టూ ఏ స్క్వేర్ గా నిర్వచితం అయితే అలాంటి ప్రమేయం వలయ సమరూపత అని చూపమంటున్నాడు. ఆర్ అనే వలయం యొక్క లాక్షణిక రెండు అనుకుంటున్నాం. అంటే ఏంటిది ఇక్కడ వలయం యొక్క లాక్షణిక రెండు అంటే ఏంటిది అంటే ఆ వలయంలో ఉన్నటువంటి మూలకాలు అన్నిటికీ రెండుతో మల్టిప్లై అయితే ఏమవుతుందంటే సున్నా వస్తుంది అనమాట. ఇప్పుడు టూ ఏ ఈక్వల్ అంటే టూ ఏ ఈక్వల్ జీరో అయ్యేటట్లుగా టూ బిలాంగ్స్ టు ఆర్ అనే ఒక ఎలిమెంట్ కనీస ధనపు సంఖ్య అనేది టూ బిలా అనేది ఆర్ కనిష్ట ధనపు సంఖ్య అనేది వ్యవస్థం అవుతుంది కాబట్టి ఇది డెఫినేషన్ ఇచ్చిండు. ఇప్పుడు మ్యాప్ ని రిఫైన్ చేసి పై ఆర్ టు ఆర్ అనే ప్రమేయం రిఫైన్ చేసిండు పై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ రిఫైన్ చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది వలయ సమరూపత అని చూపించాలి. పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏం తెలుసు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇంత ముందు లాగానే సేమ్ ఏ ప్లస్ బి మల్టిప్లై చేయాలి, అది వస్తుంది నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. టూ ఏబి అంటే ఏ కామ బి బిలాంగ్ స్టార్ ఇంటూ ఏబి ఆల్సో బిలాంగ్ స్టార్. అంటే ఏబి బిలాంగ్ కూడా ఆర్ లో ఉంటుంది కాబట్టి అంటే ఏబి అనేది ఒక ఎలిమెంట్ వస్తుంది మల్టిప్లై చేసినాక. అంటే వలయం యొక్క లక్షణం రెండు కాబట్టి ఆ వలయంలో రెండుతో మల్టిప్లై ఏ మూలకం కూడా మల్టిప్లై చేసినాక ఏమవుతుంది అంటే సున్నా అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ జీరో అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పై ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటిది? పై ఆఫ్ ఏ. పై ఆఫ్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంటే ఏంటి అంటే పై ఆఫ్ బి. అంటే పై ఆఫ్ ఎక్స్ కూడా స్క్వేర్ కాబట్టి అంటే ఇది ఒకటో న్యాయాన్ని పై ఆఫ్ ఏ ప్లస్ బి కూడా ఏమైంది అంటే పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి అని కాబట్టి ఒకటో న్యాయాన్ని పాటించింది. రెండోది పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఎలా చూసుకోవచ్చు? ఏబి ఇంటూ ఏబి. అప్పుడు ఏం అనుకోవచ్చు అంటే ఏ బిఏ అవుతుంది. బిఏ అంటే కమ్యూనిటేటివ్ సహచర న్యాయం మరియు వినిమయాన్ని పాటిస్తుంది ఆర్ అనేది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసిన. ఏ స్క్వేర్ అంటే ఏంటిది? పై ఆఫ్ ఏ. బి స్క్వేర్ అంటే పై ఆఫ్ బి. అంటే ఏంటిది? పై అనేది వలయ సమరూపత, రెండు న్యాయాలు పాటించింది కాబట్టి వలయ సమరూపత అవుతుంది. ఇంతటితో మొదటి లెక్చరు సమాప్తమైంది. రెండో లెక్చరు రేపు చెప్దాం. థ్యాంక్ యూ.